ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొడాలి నాని తిరుమలకి వచ్చి అన్య మతస్థుల డిక్లరేషన్ అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలోని విజయఫ్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో శ్రీనివాసానంద స్వామి పాల్గొని ఈ మేరకు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా వస్తున్న హిందూ ఆచార సంప్రదాయాలను భ్రష్టు పట్టించేందుకు ఈ ప్రభుత్వం పూనుకోవడం తగదని ఆయన హితవు పలికారు. ఆంజనేయుడు బొమ్మ చేయి విరిగితే ఆంజనేయుడికి నష్టం ఏముంది, అది బొమ్మే కదా అనడం, విజయవాడ కనకదుర్గ ఆలయంలో వెండి సింహాలు మహా చేస్తే 6 లక్షలు చేస్తాయి, దేవస్థానం వాటిని మళ్లీ చేయిస్తుంది, దేవస్థానానికి ఇదేమీ పెద్ద నష్టం కాదనడం, అంతర్వేదిలో 1 కోటి రూపాయల రథం తగలబడినా దానికి ఇన్సూరెన్స్ ఉందనడం వంటి మంత్రి నాని చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారాన్ని అజ్ఞానాన్ని తెలియజేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. మంత్రి నాని వెంటనే ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని హిందువులకు క్షమాపణ చెప్పాలని, లేకపోతే హిందువుల ఆగ్రహానికి గురి కావలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. మేము పుట్టడమే తప్పు అని మేము మీడియాముఖంగా ప్రభుత్వానికి అడుగుతున్నాం. సర్వే జన సుఖినో భవంతు అని కోరుకునే మా హిందువులకు ఏమిటి దుస్థితి రాష్ట్రంలో? రోజుకు ఒక దేవాలయాన్ని విధ్వంసం చేస్తూ ఉంటే, మా గుండెలు పగులుతూ ఉంటే, ప్రతి హిందువులు కూడా ఇళ్లలో దీపాలు పెట్టుకొని ఆర్తనాదాలతో బాధాతప్త హృదయాలతో విలపిస్తూ ఉంటే, ఒక ప్రభుత్వాన్ని నడిపించేటువంటి ఒక గౌరవ మంత్రి చట్టాన్ని ధర్మాన్ని న్యాయాన్ని గౌరవిస్తానని ప్రమాణం చేసినటువంటి కొడాలి నాని గారు ఎంత ఘోరముగా మమ్మల్ని కించపరుస్తూ, ఒక మంత్రిగా దేవుడు బొమ్మలు అంటున్నారు, పగిలిపోతే పగిలిపోతే తప్పేంటి, ఒక బొమ్మే కదా, మీ ఆంజనేయ స్వామి చెయ్యి విరిగిపోతే నష్టమేంటి, ఒక బొమ్మే కదా, ప్రధాన తగలబడిపోతే మన డబ్బులు ఉన్నాయి మేము గడిస్తాం కదా, ఏంటంటే ఎదుగుతున్నటువంటి రాష్ట్రంలో పుట్టిమని చేసి అడిగితే పోలీస్ స్టేషన్లో పడేస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు, ఎంత దారుణం అండి. ఒక మంత్రిగా ఉండి కూడా, ఒక బాధ్యత ఒక పదవిలో ఉండి కూడా అటువంటి ఆయన అక్కడ మాట్లాడొచ్చండి? ఇన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు ఎంత బాధపడతాయని కూడా కనీసం ఇంకెత్తి జ్ఞానం లేదండి. ప్రథమేమో 1 కోటి రూపాయలు మీద డబ్బులు నేను కట్టేస్తారా, తగబడిపోతే డబ్బులు లేవో కడతామంటారా, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆ డిక్లరేషన్ ఇవ్వకుండా చేస్తే నష్టమంటారా? ఒక మంత్రిగా ఇటువంటి మాట్లాడొచ్చండి? ఏం తప్పు చేసాం, ఏం పాపం చేసామండి మేము హిందువులుగా, మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని బాధ పెడుతున్నారు, మమ్మల్ని చాలా హింసకి గురి చేస్తున్నారు. మా దేవాలయాలు ఒక పక్క, రోజు ఒక విగ్రహం, రోజు ఒక దేవాలయం మొక్కలు చేస్తూ ఉంటే ఈ పోలీసులు కనీసం పట్టుకొని శిక్షించలేరా, ఒక్కరినైనా పట్టుకోలేరా? అది కూడా చేత కాదా ఈ ప్రభుత్వానికి? పోలీసులు కూడా చేత కాదండి, ఎంత దారుణం అండి. రోజు రోజు దొరుకుతున్నా కూడా ఒక్కరిని పట్టుకుందా ఈ ప్రభుత్వం చెప్పమనండి. మీరు అసమర్థమైన పరిపాలన చేసి పైపెచ్చు ఎవరైతే ఈ ధర్మం కోసం మాట్లాడుతున్నారో వారి మీద కేసులు పెడుతున్నారు, ఈ దేవాలయ విధ్వంసం చేసిన వారు హాయిగా వీధుల్లో తిరుగుతున్నారు, పైపెచ్చు మా హిందువులకి ధైర్యాన్ని ఊరటిని మాట్లాడాల్సిన మంత్రులు మమ్మల్ని రెచ్చగొడుతున్నారు, మా మనసుని గాయపరుస్తున్నారు, మా దేవుని కించపరుస్తున్నారు. మాకు అర్థమవుతుంది కేవలంగా మీకు అనుసంధానంలోనే ఈ రాష్ట్రంలో మా హిందువులపైన దౌర్జన్యాలు జరుగుతున్నాయని మా అందరికీ కూడా క్లారిటీ వచ్చింది. ఇప్పుడు పని కట్టుకొని రోజు ఒక దేవాలయం టార్గెట్ అవుతున్నా, ఒక పెద్ద కొట్ట జరుగుతున్నా, దీని వెనకాల కేవలంగా మీ మంత్రులే, మీ ప్రభుత్వమే ఇదంతా కూడా చేస్తుందని ఈరోజు మేము మా అనుమానాలు బలమవుతూ ఉన్నాయి. ఈరోజు ఒక మంత్రిగా గతంలో వెంకటేశ్వర స్వామి మీద నోరు పారేసుకున్నారు, అయినా మేము భరించాం పోలీని అనుకొని మారుతారనుకొని,
ఇప్పుడు మళ్ళీ మా విగ్రహాలు పగలగొడుతుంటే పోతే బొమ్మలే కదా. ఈరోజు రోడ్డు పక్కనే రాజకీయ నాయకుల విగ్రహాలు ఉన్నాయి. దానికి చిన్న క్షేమ కుట్టినాడుగా చిన్న ఏమైనా ఇబ్బంది కలిగితే ధర్నా చేస్తున్నారే అన్ని రాజకీయ పార్టీలు. మరి ఇవి బొమ్మలు కాదా? మరి వాటికి ఏమైనా హాని జరిగితే మీరు అనేక రకాల రాష్ట్రాలు చేస్తున్నారే అంటే మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయమా? ఒక రాజకీయ నాయకుడికి ఎంత గౌరవం ఇస్తే మా ఆరాధ్య దైవాలు మా దేవుళ్ళు మా దేవతలు కొన్ని వేల లక్షల సంవత్సరాల నుండి ఈ దేవాలయ వ్యవస్థ హిందూ ధర్మము ఈ సనాతన ధర్మము ఈ దేశంలో పరిటి మిగులుతున్నది. అటువంటి మా దేవుళ్ళు ఎంత విధ్వంసానికి గురి అయిపోతే మేము బాధపడమా? మేము కన్నీరు పెట్టమండి. కాబట్టి కొడాలి నాని గారు మేము బాధాతపుత హృదయాలతో మేము అడుగుతున్నాం. మీరు చాలా తప్పు చేస్తున్నారు. పుండి మీద కారం జల్లేటట్టుగా ఈరోజు కోట్లాది మంది హిందువులు రోజుకు ఒక దుర్ఘటనతో ఏడుస్తూ ఉంటే ఇంకా మమ్మల్ని ఏడిపిస్తారా? ఇంకా మమ్మల్ని కింటపరుస్తారా? ఇంకా మా హిందువులను ఏనాది హీనంగా మాట్లాడతారా? ఎంత ఎంత బాధ అండి ఇది. కాబట్టి మీరు హిందువులకి క్షమాపణ చెప్పాలి. కోట్లాది మంది హిందువులకి మీరు భేషతగా క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. లేదు ముఖ్యమంత్రి గారైనా కొడాలి నాని గారితో క్షమాపణ చెప్పిన